नमस्ते, वेलकम टू मैगजीन स्टोरी। मोसम दगा कुट्र वंचना एला पिलुचुकुना पर्वालेदु, एपीलो जरुगुतोंदी मात्रं अदे, कूटमी प्रभुत्वं चेस्तोंदी मात्रं अदे, अदे चंद्रबाबु, अदे मोसम। ఒకటి కాదు రెండు కాదు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటి విషయంలో చంద్రబాబు యూ టర్న్ అయిపోయారు। మాట తప్పటానికి మడమ తిప్పటానికి చంద్రబాబు ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు। తొలి రోజు నుంచే ఆ పనిని మొదలు పెట్టారు। ఒక్కో హామీని తుంగలో తోకటానికి ఒక్కో మోసపూరిత ఎత్తుగడ, అందులో ఉచిత ఇసుక హామీని హాంఫట్ అనేసి ప్రజల కళ్ళలో ఇసుక కొట్టడానికి చంద్రబాబు ప్రదర్శిస్తున్న చాకచక్యం చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు। ఇదేం కర్మరా బాబు అని బాహురం అంటున్నారు। దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ। ఇడ్లీ ఫ్రీ కానీ చట్నీకి మాత్రం డబ్బులు కట్టాలి, పూరి ఫ్రీ కానీ కూరకి మాత్రం డబ్బులు కట్టాలి। ఇది చాలా ఓల్డ్ జోక్, ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా, అందుకే చంద్రబాబు ఈ ఓల్డ్ జోక్ ని సీరియస్ గా ప్రజల మీద ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు। ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక అన్నారు, గెలిచాక ఇసుక ఫ్రీయే, కానీ ప్రతి రేణుకు రేట్ ఉంది అంటున్నారు। టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు। ఇసుక ఉచితమే కానీ జస్ట్ ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు కలిపి లారీ ఇసుకకి 25,000 రూపాయల నుంచి 45,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు। టీడీపీ మైనింగ్ మాఫియా లీలలు చూసి వీళ్ళెక్కడి ఇసుక అసురులు అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు। నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకి ఉన్న ట్రాక్ రికార్డ్ అసాధారణమైంది। దేశంలోని మరే రాజకీయ నాయకుడు కూడా ఆ ట్రాక్ రికార్డ్ ని బద్దలు కొట్టడం కాదు కదా, కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రారు। అలాంటి చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి రాగానే యూటర్న్ బాబు అవతారాన్ని మరోసారి ఎత్తేశారు। ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అత్యంత చాకచక్యంగా తుంగలోకి తొక్కుతూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను నిలువున ముంచేశారు। ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు గుర్తుందా, నేను మారిపోయాను, ఇక నుంచి మారిన చంద్రబాబుని చూస్తారంటూ ఒక రేంజ్ లో చెప్పుకొచ్చారు। కానీ చంద్రబాబు ఏమాత్రం మారలేదు, అదే బాబు, అదే మోసం, పదే పదే అదే వంచన అంటూ సామాన్య ప్రజలు సైతం పచ్చముఠా దోపిడి పర్వం చూసి అవాక్కవుతున్నారు। ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలో ఉచిత ఇసుక ఒకటి, ఉచిత ఇసుక విషయంలో హామీని అమలు చేయకపోవడం ఒక మోసం అయితే హామీని అమలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఆ ఉచితం మాటున ప్రజలను దోచుకోవడం మరో మోసం। ఉచితం ఉచితం అంటూనే కళ్ళు తిరిగే రేంజ్ లో వసూలు చేస్తూ ప్రజల కళ్ళల్లో ఇసుక కొడుతున్నారు। ఉచిత ఇసుక కూడా ఊరికే రాదు, డబ్బులిస్తే మాత్రం ఉచితంగానే వస్తుంది। వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం। ఉచిత ఇసుక అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రీచ్లను పచ్చముఠాల చేతుల్లో పెట్టేసి ప్రజలను ముప్పతింపలు పెడుతోంది। ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలుకుతూ వినియోగదారుల ముక్కుపిండి వసూలు చేస్తోంది। రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాధారణ ధరకు ఇసుక దొరికే పరిస్థితి లేకుండా పోయింది। 20 టన్నుల లారీ ఇసుక 25,000 రూపాయల నుంచి 45,000 రూపాయలకు పైనే పలుకుతోంది। ట్రాక్టర్ ఇసుకను 6,000 నుంచి 8,000 రూపాయల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు। ఇంత డబ్బులు కట్టాక ఇక ఉచితం ఏమిటని వినియోగదారులు వాపోతున్నారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా అమలు చేసిన ఇసుక పాలసీ మీద అనేక కుట్రలు పన్ని ప్రజలను మభ్యపెట్టి అసత్య ప్రచారం చేసి తమ యెల్లో మీడియాలో రోత రాతలు రాయించి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితం పేరు చెప్పి మరీ ప్రజల నుంచి దారుణంగా వసూలు చేస్తున్నారు। అసలు ఒక ఆయన కర్ణుడు కవచకుండలలో పుట్టినట్టు రాత్రిపూట ఆయన ఇప్పుతాడో లేదో తెలియదు, పసుపు చొక్క వేసి తిరుగుతుంటాడు ఒక ఆయన, ఆయన అసలు మామూలుగా తోపుడు బండి మీద భారతీయ ఇసుక బంగారం, బంగారాన్ని చేసి ఒంటి మీద బాగా నగలు తీసి కాటా వేసి ఇసుక అమ్ముతున్నారు। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక అది ఇది అని చెప్పి మాట్లాడినాడు, ఇవాళ కార్మికులు ఏమైపోతున్నారు, పనుందా ఎవడికన్నా, దోపిడి టెండర్లు ఎవరు వేయకూడదు, ఎమ్మెల్యేలు వేసుకోవాలి। ఇసుకపై జీఎస్టీ సీనరేజ్ ఛార్జీలు రద్దు చేశామంటూ ఇటీవల మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి సర్కార్ ప్రకటించింది। అయితే వసూళ్లు మాత్రం ఆగలేదు, తవ్వకం లోడింగ్ ఛార్జీలతో పాటు జీఎస్టీ ముక్కుపిండి వసూలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది। ఇసుక రీచ్లను టెండర్ల ప్రక్రియ నిర్వహించి మరీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిన కూటమి సర్కార్ ఉచితంగా ఇస్తున్నట్టు బుకాయించడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు। టన్ను ఇసుక తవ్వేందుకు 35 రూపాయల నుంచి 120 రూపాయల వరకు వసూలు చేసేలా టెండర్ వేసి దక్కించుకున్న టీడీపీ నేతలు ఉచితంగా ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం విచిత్రమైన సమాధానాలు చెబుతోంది।
ఇసుక కావాల్సిన వార్డ్ రీచ్లకు నేరుగా కార్మికులను తీసుకెళ్లి తవ్వించుకొని లోడ్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తోంది. లేదంటే కాంట్రాక్ట్ సంస్థలకు డబ్బులు కట్టి ఇసుకను తీసుకెళ్లాలంటోంది. ఒకవైపు రీచ్లన్నింటిని టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేసి మరోవైపు వినియోగదారులు లారీలు కార్మికులను తీసుకెళ్లి ఇసుక తవ్వించుకొని తీసుకెళ్లాలంటున్న పాలకులను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు రీచ్లో అప్పగించిన తర్వాత వినియోగదారులు వారిని కాదని ఇసుకను తవ్వించే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికే తెలియాలి. ఉచితంగా ఇస్తున్నట్టు చిత్రీకరించే క్రమంలో ఇలాంటి వింత విధానాలు తెచ్చింది. సాధ్యం కాని రీతిలో ప్రజలే ఇసుకను తవ్వించుకోవాలని చెప్తూ పచ్చముఠాల దోపిడీకి లైన్ క్లియర్ చేసినట్టు తేటతెల్లమవుతోంది. ఇక ఇసుక రీచ్లు లేని జిల్లాల్లో తమ సొంత మనుషులకు మినరల్ డీలర్ లైసెన్సులు ఇచ్చి మరో తరహా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో ఇందుకు టెండర్లు పిలవనున్నారు. స్థానిక అవసరాలకు ట్రాక్టర్లు ఎడ్ల బళ్లలో ఎవరైనా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లొచ్చన్న ప్రభుత్వ ప్రకటన బోగస్ అని తేలిపోయింది. ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇసుకను లోడ్ చేయించుకునేందుకు టీడీపీ నేతలు ఎక్కడా ఒప్పుకోవడం లేదు. సామాజిక అవసరాలు వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెప్తున్నా స్థానికంగా ఎక్కడా అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా సరే తమకు డబ్బు కట్టాల్సిందేనని టీడీపీ నేతలు తేల్చి చెప్తున్నారు. మరోవైపు వారే ట్రాక్టర్లలో ఇసుకను రీచ్ల నుంచి ప్రైవేట్ డంప్లకు భారీగా తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. రీచ్లలో అమ్మకాల కంటే అక్రమ రవాణాయే ఎక్కువగా జరుగుతోంది. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా అది అంత సులభంగా జరిగే ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నానా తిప్పలు పడి ఎలాగోలా బుక్ చేసుకున్నా స్లాట్ రావడానికి 4-5 రోజులు పడుతుండటంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సంపద సృష్టించడంలో తనను మించిన నాయకుడు దేశంలోనే లేడని దశాబ్దాలుగా చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తన వాళ్లకి ప్రజల సంపదని దోచిపెట్టే కార్యక్రమాన్ని అత్యంత చాకచక్యంగా చేస్తూనే ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే సంపద సృష్టిస్తాన్నారు కదా, ఇవాళ సంపద సృష్టిస్తున్న దాని సంగతి అప్పులు తేవడం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ప్రజల సంపదని కూడా ఇవాళ తెగనమ్మే పరిస్థితులు. మరీ ప్రత్యేకించి తన సొంత మనుషులకి ఈ సంపద అంతా కూడా దోచిపెట్టే కార్యక్రమాన్ని తెరలేపిన పరిస్థితి. ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉచిత ఇసుక అనే అంటున్నారు. అధికారంలోకి వచ్చి 4.5 నెలలు గడిచినా ఇంకా ఉచిత ఇసుక పేరు జపిస్తున్నారు. తమ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తోందని చెప్పుకుంటున్నారు, కానీ ఆ ఉచితం ఎక్కడా అన్నది మాత్రం 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. ఒకవైపు మద్యం మాఫియా, మరోవైపు ఇసుక మాఫియా, ఈ రెండింటిని జోరుగా ఆపరేట్ చేస్తున్న పచ్చముఠ దోచుకోవడమే లక్ష్యంగా తన పని తాను చేసుకుపోతోంది. మరోవైపు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లడానికి ఎలాంటి అనుమతి అక్కర్లేదన్న కొత్త ఇసుక పాలసీతో పచ్చమూక చెలరేగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఇసుకను తరలించడంలోనూ తెలుగు తమ్ముళ్లు బిజీ అయిపోయారు. విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు, వాళ్ళు వీళ్ళు అని లేదు, ఆ వర్గం ఈ వర్గం అన్న తేడా లేదు. ఎన్నికలకు ముందు అందరికీ అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక అందరినీ అంతే వేగంగా మోసం చేసేశారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హడావుడి చేశారు, ఒట్లు పెట్టారు, ఈసారికి నన్ను నమ్మండి అంటూ ప్రాధేయపడ్డారు. అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ కాస్త సూపర్ షాక్స్గా మారిపోయాయి. వీటిలో ఉచిత ఇసుక కేంద్రంగా చేస్తున్న దగ మరింత ప్రత్యేకమైనది. చంద్రబాబు మార్కు వంచన ఎలా ఉంటుందో మరోసారి ఏపీ ప్రజలకు అనుభవంలోకి తెచ్చింది. ఎంతో ముందు చూపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిల్వ ఉంచిన 100,000 టన్నుల ఇసుకను మేసేయటంతో మొదలైన టీడీపీ మైనింగ్ సిండికేట్ దోపిడీ పర్వం ఇప్పుడు విశ్వరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు అండ్ కో ఒక స్థాయిలో ఉదరగొట్టాయి. అధికారంలోకి రాగానే అదే ఇసుక కేంద్రంగా 3 రకాలుగా ప్రజలకు పంగనామాలు పెట్టేశారు. ఉచితం అంటూనే టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయించేస్తున్నారు, కానీ ఛార్జీల పేరుతో చేస్తోన్న వసూలు తడిసి మోపెడవుతోంది. చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు అధికారంలోకి రాగానే ఆయన పొడిచిన వెన్నుపోటుని తట్టుకోలేక ఇదెక్కడి ఉచితం అని ప్రశ్నిస్తే చంద్రబాబుకి చాలా కోపం వచ్చేసింది. మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చివ్వాలా అంటూ ఎదురుదాడి చేశారు. అక్కడి నుంచి కథ అందరికీ తెలిసిందే, ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతూనే ఉంది. అలానే ఈ దోపిడీ కన్నా ముందే 40,00,000 టన్నుల ఇసుకని మేసేసిన పచ్చముఠ ప్రజలకు 2వ పంగనామం పెట్టింది. ఇక 3వ పంగనామం ఏంటంటారా?
కొత్త ఇసుక పాలసీ ముసుగులో ఎంచక్క ఇసుక అక్రమ రవాణా చేసేస్తోంది టీడీపీ శాండ్ మాఫియా 40 లక్షల టన్నుల ఇసుక వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపుకి చంద్రబాబు ప్రభుత్వం దిగమింగే బుద్ధికి చిన్న ఉదాహరణే ఈ 40 లక్షల టన్నుల ఇసుక వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా జగన్ ప్రభుత్వం 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు కాదు కాదు 40 లక్షల టన్నుల ఇసుకని భోంచేసేశారు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు స్టాక్ యార్డ్ల వద్దకెళ్లి ఇసుక కాంట్రాక్ట్ సంస్థల సిబ్బందిని బెదిరించి తరిమేశారు ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జేసీకేసి ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధులను వెళ్ళగొట్టి అప్పటికప్పుడు స్టాక్ యార్డ్లను స్వాధీనం చేసుకున్నారు టీడీపీ నేతలు ఆ నిల్వలపై పడి ఇసుకను రాత్రింబవళ్ళు తరలించేశారు 5 వారాల తర్వాత తాపీగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన మైనింగ్ అధికారులు స్టాక్ యార్డ్ల వద్ద నిల్వలు మాయమైనట్టు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు ఆ తర్వాత ఉచిత ఇసుక పేరుతో దోపిడీ పర్వానికి తెరతీశారు ఒకవైపు ఉచితం అంటారు మరోవైపు దిక్కుమాలిన ఛార్జీలన్నీ వసూలు చేస్తారు సొంత అవసరాలకు కూడా ఇసుకని ఉచితంగా ప్రజలు తీసుకెళ్లే పరిస్థితి లేదు సర్కార్ వింత విధానాలతో నిర్మాణ రంగం కుదేలైపోతోంది దీంతో 40 లక్షల మంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది ఆంధ్రప్రదేశ్ అంతటా ఎక్కడ చూసినా టీడీపీ శాండ్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది ప్రజలను దోచేస్తూనే ఉంది విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 టన్నుల ఇసుకను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసి పెట్టారు కూటమి అధికారంలోకి వచ్చిన మర్నాడే అందులో సగానికి పైగా ఇసుకని ఎల్లో ఫెలోస్ తరలించేశారు మిగతా ఇసుకనైనా ప్రజలకు ఉచితంగా అందించాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ కొద్ది రోజుల క్రితం డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనకు దిగుతామన్నారు దీనికి స్పందనగా టీడీపీ నేతలు ఇసుక పంపిణీకి కొబ్బరికాయ కొట్టారు ప్రజలకు ఉచితంగా ఇసుక అందుతుందని అంతా సంబరపడిపోతూ ఉంటే టన్నుకు 1165 రూపాయలు ఇస్తేనే ఇసుక తీసుకెళ్లొచ్చని మడత పేచీ పెట్టారు ఆ ఛార్జ్ ఎందుకయ్యా అంటే రవాణా ఖర్చుల బాపతో అన్నారు ఆ ఇసుకను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే తరలించింది రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరించింది ఆ ఇసుకను ప్రజలకు అందించడానికి ఇప్పుడు టీడీపీ ట్రాక్టర్ కి 6000 చొప్పున దోచుకోవడం ఏంటని పెట్ల ఉమాశంకర్ నిలదీస్తున్నారు సుమారుగా 15 రోజుల క్రితమే ఇక్కడ మేము అనౌన్స్ చేశాం వచ్చే నెల 21వ తారీఖుని మరి మీరు గాని ఉచితంగా ఇసుక ఇవ్వకపోతే మరి శాంతియుత నిరసన ర్యాలీ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు మీ ఏదైతే మేము అనౌన్స్ చేశామో దానికి తలొగ్గి నిన్నగాక మొన్న మరి ఏదైతే టీడీపీ వాళ్ళన్నారు కోటం ప్రభుత్వం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు నిజంగా చాలా ఆనందపడ్డాం మేము అందరం కూడా ఆహా నిజంగా మరి ఇసుక ఇస్తున్నారు మనం చెప్పిన వెంటనే వెంటనే వాళ్ళు తలొగ్గి ఇస్తున్నారు కనుక ఆనందపడ్డాం కానీ ఒక టన్నుకి 1165 రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మరి ఎందుకు ఇక్కడ వసూలు చేస్తారని చెప్పి అడుగుతున్నాం ఇదే ఇక్కడ ఉన్న స్థానిక చింతకాల అయిన పని కూడా అడుగుతాం గత జగనన్న ప్రభుత్వంలో మేము ఇసుకిస్తుంటే ఇది జే ట్యాక్స్ అని చెప్పి విమర్శలు చేశాడు ఈ చింతకాల అయిన పత్రుడు ఇప్పుడు ఇదే చింతకాల అయిన పత్రుడిని అడుగుతున్నాం సుమారుగా 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక మీరు డబ్బులు తీసుకుంటే ఈ ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది ఇది సిబిఎన్ ట్యాక్సా లేదా చింతకాల అయిన పత్రుడు ట్యాక్సా చెప్పాలి ఈ దోపిడీ చాలదన్నట్టుగా కూటమి ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది ఎడ్ల బండ్లు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో పచ్చమూక రెచ్చిపోతోంది అడ్డగోలుగా నదులు వాగులు వంకలను తవ్వేస్తున్నారు ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సురక్షిత ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు ఇటు ప్రజలను దోచుకోవడంతో పాటు అటు ఇసుక అక్రమ రవాణా చేస్తూ టీడీపీ నేతలు ఇసుకాసురుల అవతారం ఎత్తేశారు విజనరీ ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలను మళ్లీ మళ్లీ నమ్మించి మోసం చేయటంలో విజనరీ ఓట్లేసిన పాపానికి ప్రజల నోట్లో మట్టి కొట్టడంలో మహాముద్రులకే మతి పోగొట్టే విజనరీ స్కీమ్ల లెక్కన స్కామ్లు చేసేసి హైటెక్ సీఎం ముసుగేసుకోవటంలో విజనరీ ఎన్నికల తర్వాత హామీల తెప్ప తగలేయటంలో తలపండిన రాజకీయ నేతల్ని తలదన్నే రేంజ్ ఉన్న విజనరీ నమ్మించి నిలువున ముంచటంలో ఇన్ని తెలివితేటలు ఉన్న కూటమి ప్రభుత్వం ఇసుక మీద కన్నేస్తే ఇక ప్రజల కళ్లల్లో ఇసుకే కదా పడేది పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ అమలు చేస్తే నానా కుట్రలు చేసిన పెద్ద మనుషులు నేడు పాలకులై ఇసుకని మేసేస్తున్నారు ఉచిత ఇసుక అంటూ ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడం గెలిచిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కడం ఆ తర్వాత ఉచితంగానే ఇసుక ఇస్తున్నామంటూ ప్రజలను దోచుకు తినడం అక్రమ ఇసుక రవాణాకి అనుకూలంగా ఇసుక పాలసీని తేవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఉచిత ఇసుక మాటున ఎన్ని రకాలుగా ప్రజలను మోసగించాలో అన్ని రకాలుగా మోసం చేశారు
అలానే ఎన్ని రకాలుగా ఇసుకను దోచుకోవాలో ఇసుక పేరు చెప్పి ప్రజలను ఎలా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకు తింటున్నారు అక్కడితో టీడీపీ శాండ్ మాఫియా ఆకలి తీరలేదు లక్షల కోట్ల రూపాయలను దోచేయడానికి స్కెచ్ గీసేసింది అందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించింది దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇసుక టెండర్లకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు ప్రజలంతా దసరా పండుగ వేడుకల్లో ఉండగా సమయం చూసి తన మాఫియాకి ఇసుక రీచ్లను చంద్రబాబు కట్టబెట్టేశారు తెల్లారి లేస్తే పారదర్శకత పేరుతో తెగ ప్రసంగాలు ఇచ్చే చంద్రబాబు ఆచరణలో వెలగబెట్టేది మాత్రం పారదర్శకతకి పాతరేసి పచ్చముక అవినీతి జాతరకి పచ్చ జెండా ఊపడమే 108 రీచ్లకు వీళ్ళ టెండర్లు పిలిచారు రెండే రెండు రోజులు టైం 8వ తారీఖు పైన మీరు డేట్ చూస్తే పైన 8వ తారీఖు బిడ్ డాక్ టెండర్ బిడ్ నోటీస్ 8వ తారీఖున లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బిడ్స్ 10వ తారీఖు రెండు రోజులు టెండర్ నోటీస్ ఇచ్చి ఎవరైనా ఎక్కడైనా గాని చేయడం చూశారా అని అడుగుతా ఉన్నా బయట వారికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ఇసుక రీచ్లు తమ మాఫియా సభ్యులకే కట్టబెట్టడం ఆ తర్వాత నీకింత నాకింత అని పంచుకోవడం ప్రభుత్వం దగ్గరుండి ఎల్లో ఫెలోస్ తో కలిసి దోచేసే కార్యక్రమం చేస్తోంది ఇది ఇసుక మాఫియా తీరు నిజానికి 2014 నుంచి 2019 మధ్య కాలంలో కూడా చంద్రబాబు దర్శకత్వ పర్యవేక్షణలో ఇదే రకమైన మోడస్ ఆపరేండి సాగింది ఇప్పుడు తమ దోపిడి పర్వానికి మరింత హంగులద్దిన టీడీపీ శాండ్ సిండికేట్ ఉచిత ఇసుక పాలసీ మాటున లక్షల కోట్లు దోచేసే పనిలో బిజీ అయిపోయింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆయన ప్రభుత్వం అమలు చేసిన ఇసుక పాలసీ దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అత్యంత పారదర్శకంగా ఎక్కడా దోపిడీకి అవకాశం లేకుండా ఇసుక పాలసీని జగన్ ప్రభుత్వం రూపొందించింది అమలు చేసింది కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ ద్వారా నాడు ఈ టెండరింగ్ కి పిలిచారు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు ఆదాయం వచ్చేలా అధిక ధరకు కోట్ చేసిన బిడ్డర్లను ఎంపిక చేశారు టన్ను ఇసుకకు 479 రూపాయలు మైనింగ్ చేసే విధంగా కాంట్రాక్ట్ ఇచ్చి అందులో 375 రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించేలా చేశారు అలా సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఇప్పుడు పేరుకి మాత్రమే ఉచిత ఇసుక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా ఎక్కడైనా ఎవరికైనా ఉచితంగా ఇసుక దొరకడం లేదు జగన్ మోహన్ రెడ్డి హయాంలో నియోజకవర్గాల వారీగా ఎంత రేటుకు ఇసుక అమ్మాలో ధరలు నిర్ణయించి ప్రతి వారం దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు అంతకు మించి ఎక్కువకు అమ్మితే 2 లక్షల రూపాయల జరిమానా 2 ఏళ్ల జైలు శిక్ష అని హెచ్చరిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు ఇలా అన్ని కోణాల్లో పారదర్శకతని పాటిస్తూ అటు ప్రజలకు తక్కువ ధరలోనే ఇసుకను అందుబాటులో ఉంచి ఇటు రాష్ట్ర ఖజానాకి ఏటా 750 కోట్ల రూపాయలు వచ్చేలా చేసింది జగన్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఇసుక కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నో కుట్రలు పన్నిన టీడీపీ ఎల్లో మీడియా ఇసుక పాలసీపై అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారు గెలిచిన తర్వాత 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను వెక్కిరిస్తూ అపహాస్యం చేస్తూ వారి కళ్ళలో ఇసుక కొట్టేస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు మేసేయడానికి పక్కా స్కెచ్ గీసేశారు 2014లో లక్ష కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు చేస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తర్వాత కోటయ్య కమిటీ పేరుతో కాలక్షేపం చేసి 15,000 కోట్ల రుణాలు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు ఈసారి సూపర్ సిక్స్ నుంచి మొదలు పెడితే ఉచిత ఇసుక దాకా ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు కూటమిలోని భాగస్వామ్య పక్షాల సహాయ సహకారాలతో మరోసారి ఏపీ ప్రజలను నిలువునా ముంచేశారు కేవలం 4.5 నెలల్లోనే ఇంతగా దగా చేస్తోన్న పాలకులు రాబోయే 4.5 ఏళ్లలో ఎంతగా వంచన చేస్తారో తలుచుకుని భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.